போலே போலே குண்டா மன மிச்சம் பை நு போதா முறையே நயன்டா போலே போலே குண்டா ఎవరైడా ఎవరైడా ఆకాశంలో నుండి ఊడిపోయిన ఉలక మాదిరి ఉలుకు లేకుండా పలుకు లేకుండా పండుకొని ఉన్నాడా? ఓ టైం 9 అయితే కొడుకు పుష్టిగా తిని కుష్టి రోగం వచ్చిన పేషెంట్ మాదిరి పండుకొని ఉన్నాడు. అడ్డంగా కొడుకు ఈయన చెప్తాడు కొడుకు ఈయనకి రే అడ్డగాడిది మాదిరి రోడ్డుకు అడ్డంగా పడుకుండా ఓరా రోడ్డు మీద ఎందుకు పండుకుండావరా? ఏ సరోజ ఇప్పుడు వద్దులే సరోజ కాదురా నేను సందీప్ గానిరా నేనేరా నేనేదిరా ఇడున్నానా నేను అడిగేది కూడా అదే కదరా స్వామి దీపికా పదుకునే ఫోటో స్టిల్ కోసం పండుకొని ఉండి టట్టమండుకొని ఉండవా? నాకేం అర్థం కావట్లేదురా. అర్థం అయ్యేటికి నేను చెప్తా గానే ఆ పక్కకు పోయి మాట్లాడుకుందాంరా. అసలు ఏమైందిరా నీకు? ఏమమ్మా ఈ మధ్యన అసలు లేటం లేదురా. ఏందిరా? అదేరా పండుకుంటే 11 గంటలు వేస్తా ఉన్నా. అది సరే గానే ఇంతకీ నీకుండాదే లేదా? ఏ ఏందిరా? అదే ఓయ్ ఎగ్జామ్ ఈ రోజు నాకుండాదే నీకుండాదే లేదా అని అడుగుతాడా. ఆకులు తీసా? ఆకులా? ఆకులు ఏందండి కావాలి తీసుకోవయ్. ఇందరా బా థ్యాంక్స్ బా తినుమే తిను ఇదిగో తినకపోతే బూచోడు చెప్తా. ఇదిగో పక్కనే ఉన్నాడు బీచోడు ఇదిగో తిను సరే ఇదన్నా తిను ఇదన్నా తిను. రే ఆకులేందానికి రా తలకాయకి పెట్టుకుంటావా? రే మా టీచర్ ఏం చెప్పిందా చదివింది గుర్తుండాలంటే మెదడుకు మేత ఎలా నింది దీన్ని అక్క 4 రోజులు పెడతా ఉంటే తింటమే అసలు. అరే అది సరే గానే నువ్వు పోయి తయారైరాపో. ఏ తయారు మంగ తయారా? ఆ తయారు కాదురా నాయన నువ్వు పోయి రచ్చం చేసుకోరాపో ఎగ్జామ్ కి టైం అయిందే పోవాలా? సరే మా ఇప్పుడు వస్తా. చదివింది ఏమి లేదు గాని కొడుకు బిల్డప్లు ఎక్కువ రావాయ్ పట్టుకా వచ్చాక మామా. మావా నువ్వు ఈ పరీక్షల్లో పాస్ అయినావు అనుకో నెక్స్ట్ ఏం చేస్తావు మామా? నేనా పెద్ద కాలేజీలో చదువుతాను. పెద్ద కాలేజ్ అంటే ఏంది మామా? ప్రైవేట్ కాలేజా? అదురా 500 బిల్డింగ్ కాలేజీలో చదువుతా. ఇదేంద్రా ఇంత రెడ్ ఉందా? మేక మేన్స్ అడగా చెప్పేది మే జూన్ జూలై ఆగస్టు సార్ రే క్లాస్ లో సార్ లేరురా. క్లాస్ లో సార్ లేరురా క్లాస్ నుంచి ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటా. ఏం ఆట ఆడుకుంటావురా? తొక్కుడు బిల్ల ఆట? కాదురా క్లాస్ నే ఒక ఆట ఆడుకుంటా. అరే మామా వద్దురా ముందే ఆ సార్ మంచోడు కాదురా నీకు తెలియదులే గమ్ముల్లో. అరే ప్లీజ్ నమస్తేనా. ఈడోడబ్బా కొత్తగా కనిపిస్తాను క్లాస్ లా. అందరికి గుడ్ మార్నింగ్. ఏంది అప్పుడు ఊర్లేలా అయినా పర్లే. అందరికి నమస్తే నేను మీ సీనియర్ ని. ఓ సీనియరా? ఈరోజు మీ తెలివితేటలు ఎలా ఉన్నాయో పరీక్షించబోతున్నా. ఫస్ట్ రే ఏం పేర్రా? నా ప్రభాకర్ అన్న. లే సరేనా కూర్చో. రే చాలా అయిపోయినా కూర్చో. నేను వచ్చిందా గిలానే చేస్తా ఉండాలా సార్. క్లాస్ లో నిద్రపోయేదానికి వచ్చా? మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే నిద్రపోవాలని మా అమ్మ చెప్పింది సార్. అవునా? బా బా సార్ ఎందుకు కొడుతున్నారు సార్? అంటే నిద్రపోయేటప్పుడు కొట్టమని మా అమ్మ కూడా చెప్పింది. పోయి అదే ఇట్రా రా సార్ స్కూల్లో హెరాస్ చేస్తున్నాను మీ నాయన తీసుకొస్తా. లేదు సార్. లేదు సార్ అంకుల్ కాదురా ఇడు స్టూడెంట్. డిగ్రీ క్లాస్ కాదు 10th క్లాస్ స్టూడెంట్ ఇది. ఓకే నా అర్థమైందా మా చేంద్రా ఇదా? ఇవన్నీ ఎందుకు లేరా? సార్ వచ్చిందాక నువ్వన్న పోయి క్లాస్ చెప్పు మామా. అంతేట చూడు పోతుంటారు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటా. ఎందుకంటే నేను ఫెయిల్ అయిపోతా కాబట్టి. ఏయ్ అన్నా చాలు కూర్చో. సరే అన్నా. ఈరోజు అందరికి ఒక్కొక్క టెస్ట్ పెడతా అందరూ పాస్ కావాలి లేదంటే ఫోన్ తీస్తా. ఏమనుకుంటున్నా ఎప్పుడు రా వచ్చేది నువ్వా? 9:30 టైం ఎంత? 9:30 9 రావాలి పోయి 9 గంటలకి నిమిషం మళ్ళీ మళ్ళీ బెల్ట్ ఒకటి. ఏమనుకున్నారు ఏంద్రా మావా యానికి వస్తారు వీళ్ళందరా? మావా సార్ ఆయనే రా సార్ ఆయనే మావా సార్ నమస్తే సార్. ఏం పేరు అనేది? సార్ ఏం పేరు కాస్తాను నేను ఆర్టిస్ట్ సార్. నేను అన్నది అది కాదురా నీ పేరేంది? నా పేరు రియాజ్ సార్. రియాజా సరే పోరా నీకు ఇప్పుడు కాదు ఎగ్జామ్ పెడతా కదా.